संबराल संदर्भंग आर्मोर जंबियान मान वेद सहोदर गौरवनीय कांग्रेस नायक विनय कुमार रेड्डी की मरी अत्यंत इष्ट चुकी तमुला साई बाबा को मरी वेद कौनसलर देवादाय कड़ी देवादाय कमिटी सभ्युक मरी मुनपल चैरम चौधरी लावण्य को आया सीन सीन कौनसर का लावण्य पे सोदरी लावण्य को मरी मुख्य कांग्रेस नायक मरी పోయిన సంవత్సరం భయం భయంతో నా కళ్ళు ఎవరు చూస్తే ఏమంటాడో ఎవరు చూస్తే ఎవరు కొడతాడో అన్నాడు. నా పోయిన సంవత్సరం ఇదే రోజు ఇక్కడికి వచ్చాను నేను. అవి అక్కడ అట్లా పైకి వెళ్తుంటే కవితా ప్రోజెక్ట్కి అన్నారికి ఎక్కుదమే అన్నారికి ఎక్కుదమే అన్నదమ్మునికి ఎక్కుదమే అంటున్నాడు. అరే జన ఆగ్రహాన్ని ఇంకా ఎలక్షన్ రాలేదు ఎక్కుదాము ఒక్క మాట మాత్రం ఇచ్చాను. సంవత్సరం ఒక్కరు ఉన్నాడు ఆ స్టేట్ లో అధికార పూర్వకంగా ఇస్తానని చెప్పాను. ఈ రోజు ఆర్మూర్ నిలబడ ప్రజల ఆశీస్సులతో సంపుదర కూడా ఇన నేలై సోదరుడు వినయనకు నిజం రాజకీయాల గెలుపోటం స్వీకరించాలి. పోలీసుడు నిన్న ఒకరేంకున్నాడు ఇలా నాయనకుడే పోరేంకుంటాడు. పోలీస్ వ్యాన్ సార్ శాశ్వతంగా దాన్ని ముడిచిపోయడం ఇళ్లలో అన్నారు. కాబట్టి ప్రజలు కూడా నేను తర్వాత చెప్తాను రాజకీయాలు. ఈరోజు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం ఇది ఉంటదా ఉండదా ఇరవై ఏళ్ళ తర్వాత గుళ్ళకాడ ఉన్న కొద్ది మంది హిందువులు కర్రలు పట్టుకుని కావాలుగా వస్తున్నారు. దుర్గామాత గుళ్ళు ఉత్సలు పోతున్నారు దుర్గామాతను గూడగొడుతున్నారు. నీకు ముఖ్యంగా చెప్పాల్సింది హిందూ సోదరులకు పార్టీలు ఏదైనా మన ధర్మాచారంలో ఉండవు. ఎట్లయితే ముస్లిం సోదరులు చిన్న ఉదాహరణ నేను ఇక్కడ మొన్న ఉన్నాడు చిన్న సంఘటన వల్ల అతను ఎవరు ఎంఏఎం కౌన్సిలర్ అడుగుతుంటే పార్టీలకు అతీతంగా అందరు కౌన్సిలర్ ముస్లిమ్స్ పక్కకు వచ్చింది అవ్వడం అది ఐక్యత. అడిగిన ఒక్కడు నిలబడ్డ నలుగురు అది ముస్లిం రక్తంలో ఉన్న నిజాయితీ. మరి మీకేం పుట్టిందా ముస్లిం సోదరులు అడిగినోడు ఒక్కడైతే నిలబడ్డ నలుగురు అందులో ఒకడు కాంగ్రెస్ చూడనుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ చూడనుడు అందరు. నేనేమంటున్నాను మన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ హిందువులు మనకు మనం ఎవరో మనం మనం కొట్టుకుందాం. ధర్మం ప్రమాదం వచ్చే వరకు అందరూ ఒకటవుదాం లేకపోతే ఎవరు ఇస్తారు ఎట్లుస్తారు. జిరాయి దగ్గర మళ్ళీ తగ్గుతాడు పెరిగి పెట్రోల్ బంక్ కూడా అందకొద్దడు. రాజకీయాలు ధర్మంతోనే మురుగడున్నాయి. బంగ్లాదేశ్ పార్లమెంట్ సభ్యుని కట్టేశారు హిందూ అని రేపు వినయుడు కట్టేస్తారు నన్ను కూడా కట్టేస్తారు మేము ఇద్దరం కూడా ఎవరు కట్టేయడు మమ్మల్ని. కాబట్టి దేశంలో మనం హిందువులు గౌరవంగా బతకాలంటే పార్టీలకు అతీతంగా ధర్మానికి పరమాత్మ ఒక్కటి అవుతే మనం అవమానించుకోకూడదు. లేకపోతే మళ్ళీ రజాకర్ సింహుడు ఎట్లా కోసిడు ఎట్లా ఓడిసిండ్రు ఎట్లా బిడ్డలని భర్తలను చంపి ఇట్లాంటి మన తల్లులని కూతుర్లని ఎట్లా బతుకమ్మలు ఆడించారు. మీకు ఎక్కడ వారు హైదరాబాద్ పాత బస్సులా ఓడి చెప్తున్నారా మీకు 18 గుళ్ళలకు తాళా వేశారు బాబా నేడు భక్తులు లేరు. ఇది ఎట్లయితే చెప్తున్నారు ఇదే ధర్మం. అవసరమైతే ఇంకా 100 హిందూ పార్టీలు పెట్టుకుంది ఎందుకు పెట్టుకోవడం అని పెట్టుకుందాం హిందూ పార్టీలు. కానీ హిందుత్వం మిగలాలా ధర్మం మిగలాల రాజకీయాలు వేరు. మరి ఇది మన పండుగ దుర్గోళ మనకు మన పండుగ మన వినాయక చవితి రోజు అటు 3 గంటలు వినాయకుడు క్రికెట్ రోడ్డు ఆపుతారు లైన్ మీద మరి అదే దుర్గోళకి గంట భయపడతారు మరి 15 గంటల మంది లైన్ క్లియర్ చేస్తారు. దేనికి ఇంత భయం
राजकीय धर्म आर्मर पक्न टीचर्स वेंकटेश कंगल रईन कॉलेज प्रभुत् निजाबाद मालपल लोपकोकता रोज यूट्यूब संगति सचिपत संगति सचिपत राजकीय धर्म धर्म राजकीय राजकीय चिन्ह लास्ट टच्छा तमिल माटा राजकीय टच धर्म सचिप बिडनी मन बिडलो का बोटो बोर्डर पेमो जलेमो एसी स्कूल को पंपो कॉलेज को पंपो चुना बिड डाक्टर इरवे बिडनी पदे मंदिर युवक तीदल मुंगल बिड अंदर सारी हिंदू मुस्लिम याबड़ देश क्रिस्टन नूट अरवे देश మనది కాదు పక్కింటోరు కాలిపోతే మన ఇల్లు రాకూడదు
धर्म विजय दशमे चीज मंच विजय साधन रोज रावड़ी अंत रावि मन हिंदू मन के प्रमादो अवी अंत मुख्य राज्य तक स्टेज सोदर विनय इंटीग्रेटेड महाराज स्कूल आदर लैंड इच्छे गुंतूर ऊपर वोचन गुंत आलंगा असैंली मुख्यमंत्री गारू विनय मोरने रेवंत रेड्डी इन स्ने राजकीय आये क्लियर अटाड़ राकेश नी ऐडियजी नीति ना ऐडियजी ना आये ओपन तेलंगा असैंली इन तुम्बई मंद तो पर्सनल असोसीयेट शासन सभ्युन काबटे ना कांग्रेस सपोर्ट प्रभुत् इप्ड नीगे नूट पंद मंदिर माला दंट बंगारम अगर बंगारम इतम्मा इतम अदे वेरे दिशा एवर बंगारम अद पाकिन ना लक्ष रूपये अद केसीआर इतना चुनाव इतमेंट गवर्नमेंट एन कल सब वेरे उ दद्यम कथ कथ अभी वे रेडोद इंडिकेटर मार्गना वीडियो नीन दाने गुरव मनमंदर कट मनोटी समय दक्षिण तेलंगा उत्तर तेलंगा दाड़ नि फस्ट मॉडल कोरंगल रेंडो मॉडल आर्मूर गौरवनीय मुख्यमंत्री गारु मल्लेम मे 18 मुख्यमंत्री कल अमेरिका राकेश लैंड लैंड बैसा 20 एकरा 150 एकरा रेडी उ गवर्नमेंट इमीडियट अजीत रेड्डी अने पीछे एमएलए गार इमीडियट सांक्षन बहुत इंट्रेस्टेड फैशन राकेश ने अमेरिकल रंग इंटर चक् सेक्रेटरी गार अजीत रेड्डी गारु कल सीएम गारु आर्मूर पायलट प्रोजेक्ट मल्ल समावेश इंटीग्रेटेड गुरी माटड तरह मदरको आर्मूर मल्ल पट विक्रमार अ मुख्यमंत्री उप मुख्यमंत्री मच्छे इदे परपाल उत्तर तेलंगा आर्मूर में 3000 मंदिर अम्मा दारुण हास्टल अडास्टल मैं राकेश अलाट्स कलेक्टर इधर असैंली वीडियो चूड़ा इक पट विक्रमार इट रेवंतर इधर मध्य निव इट पेपर इच्छा इटो पेपर इच्छा बट विक्रमार राकेश कलेक्टर को अलाटे लटर 24 गंटल आरटीओ एमआरओ कलेक्टर लटर पंप निजामाबाद रेट आर्मूर नबीपेट बोध नबीपेट सुदर्शन अंत अंत लटर कलेक्टर तिपरी उठा बट विक्रम चवरी निमिष मूडो दाखिल इवे अलाट इरवे आर्मूर महेश्वर फोन అన్న నన్న ఒడగొట్టు 500 కోట్లు పెట్టి కానీ నిజామాబాద్ ని మోసం చేయకుండా నిజామాబాద్ ద్రోహం చేయకుండా ఎందుకంటే మహేష్ కుమార్ అన్న కూడా ఫోన్ చేసిండు కలెక్టర్ కి నేను చెప్తున్నా ఎంత ఫ్రెండ్లీగా రాజకీయాలు చేస్తాం నేను మహేష్ కుమార్ అన్న కూడా 20 రోజుల కింద కలెక్టర్ ఫోన్ చేసిండు ఆ లొకేషన్ ఆ ల్యాండ్ మంచి ఉంది కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పింది దాన్ని ఇమిడియట్ శాంక్షన్ చేయండి పర్వాలేదు ఎంటనే మహేష్ అన్న కోచిన తిరుమల కొండ మీద ఉన్నాడు రాకేష్ ని తిరుమల మీద ఉన్నా అది అన్యాయం మాట్లాడిన డిప్యూటీ చెప్తాను నేను రాగానే మాట్లాడతాను నేను డోంట్ వర్ सुदर्शन रेड्डी आयना दिखाई पार्टी लेदे सुदर्शन रेड्डी वेद द्वारा पादाभिवंदन वेद द्वारा पादा श्रीधर बाबू पे आर्मूर एमएलए अंत गोप मन नायक सुदर्शन रेड्डी वेद द्वारा निजामाबाद मन स्फूर्ति पादाभिवंदन कृतज्ञता।
ఇది రాజకీయ నడుస్తుంది తెలంగాణ నువ్వు అన్నట్టు కరెక్ట్ కలవాలి ఇప్పుడు ఏరే పెళ్లి ఓడి అరిష్టం నగరే నోటు మనం చెప్పిన మంత్రి గారు వచ్చిన చూపించండి 162,000 రూపాయలు ఆదాయం వచ్చింది 76,000 అప్పులు ఇచ్చిండు 260,000 కోట్లు వస్తే 2,400 రూపాయలు రాలేదు ఏంటి లెక్క ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడతాను పరిచయం కాబట్టి చేతిని కొడుతున్నాడు ఇంత మాట్లాడితే నేను అనేది ఏంటంటే నువ్వు నేను వీలైతే జీవన్ ముగ్గురం కలుద్దాం మనకు ఆరుమూరు ముఖ్యం ఆరుమూరు ప్రజలు ముఖ్యం ఇదే సిగ్గు లేకుండా చెప్తున్నారు ఇవ్వ నేను ఎమ్మెల్యే కాగానే ఇదే స్కూల్కి వచ్చాను 650 మంది అమ్మాయిలు ఉంటే ఒక్క బాత్రూమ్ ఇదా ఒకడు రేంజ్ అంటాడు ఒకటి ట్రస్ట్ అంటాడు ఒకటి కాకరకాయ అంటాడు ఒకటి పెద్ద కోట్లాది బిజినెస్ మ్యాన్ అంటాడు ఒకటి బట్టల దుకాణం అంటాడు బంగారు ఇదే స్కూల్ చంపేయన స్కూల్ 684 మంది అమ్మాయిలు ఉంటే ఒక్క బాత్రూమ్ ఉంటే అదే సన్నాసుల కాబట్టి ఇప్పుడు చూడండి 15 బాత్రూమ్ చూడండి పిల్లలు డైనింగ్ హాల్ చూడండి అంత కలర్ అవన్నీ నేనే ఇప్పించాను చెప్పిన తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన చెప్తున్నాం అంటే నేను అనేది ఏంటంటే 6-3 అన్యాయానికి గురవుతుంది మనం ఏమేమైనా అడిగాల్సి ఉండదు ఇప్పుడు నువ్వు నేను వీలైతే జీవన్ ముగ్గురం కలిసినాం అనుకో 6-3 ఇంకా 50 అభివృద్ధి ముందుకు వెళ్తుంది చెప్పండి జీవన్ జీవన్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా చెప్తున్న మాజీ శాసనసభ్యుడికి నేను వీరే ఒకటేనా తప్ప నువ్వు కూడా కదా ఎట్లన్నా ముగ్గురం ఒక్కప్పుడు అన్నదమ్ములమే కాబట్టి ముగ్గురం ఒక్కటే ఒక్కప్పుడు మంచి క్లోజ్ ఉండేవాళ్ళం మంచి అన్న అన్న అనుకోలేదు రాజకీయాలు మంచి మంచి పాగాలు చెప్తాయి కాబట్టి మేమందరం మంచిగానే ఉంటాం మీరు మంచిగా ఉండరు గొడవలు పెట్టుకోకండి వైషమ్యాలు పెట్టుకోకండి ఎలక్షన్ వచ్చినప్పుడు ఓడు మంచోడు ఓడు చెడ్డోడు మీకు మంచి అనిపించాడు కోటి ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్ మంచి ఒళ్ళు చేసుకోండి ఇచ్చిన చేసుకోండి కౌన్సిలర్ అంటే ఏంది మంచి స్ట్రీట్ అది ఏమంటుందండి రోడ్లు వేయాలా స్ట్రీట్ పెట్టాలా గట్టీర్లు కట్టాలా కుక్కలు రాకుండా పెట్టాలా నీళ్ళు రాకుండా పెడదా అది పని చేస్తున్నారు అలాగే ఇప్పుడు బడ్జెట్ చేయాలి మేము ఇద్దరం ఇప్పుడు వినే నేను 18 కోట్లు కట్టే చేసాను సీఎం గారికి ఇప్పుడు ఇద్దరం కడితే మాత్రం పైసలు వస్తాయి కాబట్టి నేను ఈ వ్యక్తి ద్వారా చెప్తున్నా దయచేసి ధర్మం మాత్రం రాజకీయం అంటారు ఈ ధర్మం లేదు మేము అని అడిగితే ఏం చేసుకుంటున్నాం పాకిస్తాన్ లో మొత్తం గుళ్ళన్ని ఇట్లాంటి గుళ్ళన్ని మీరు కావాలంటే నేను చెప్పిన అబద్ధం అయితే నేను ఏ మాట ఒక్కటి అబద్ధం అయితే ధర్మం గురించి ఇప్పుడు నేను భూమిని 5 నిమిషాల లోపల యూట్యూబ్లో చూడండి ఇట్లాంటి గుళ్ళన్ని బాత్రూమ్లు కడుతున్నారు ఇట్లాంటి రూమ్లన్నీ కోలపానాలు చెప్తున్నారు ఇట్లాంటి పనులన్నీ ఇట్లాంటి గుళ్ళు నేను నా మాట పెద్ద 5 నిమిషాలు నేను బయటికి వెళ్తా 5,000 గుళ్ళు కోలపానాలు ఎవడు లేడు మనకు ఎవడు రాడు మనకు మనకు మనమే కాబట్టి చెప్తున్న రాజకీయం లేదు పక్క కాబట్టి ఓకే రాజకీయాలన్నీ లక్ష్యం 4 ఏళ్ల తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత ఎవరి తర్వాత మాట్లాడదాం ముఖ్యంగా ధర్మాన్ని మాత్రం కాపాడుకోండి ప్రతి సంవత్సరం ఇట్లాంటి విజయదశమి ఉత్సవాలు జరగాల మీరు భార్య పిల్లలతో సంతోషంగా చీరల మీద కూర్చోండి సంతోషంగా చప్పట్లు కొట్టాలా చంపి అన్న కొబ్బరికాయలు కొట్టాలంటే ధర్మం 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 ఉండాల్సిందే ఎవరు ధర్మం పాకిస్తాన్ దేశం ఉంది ముస్లింలు కూడా ఎవరో కాదు 90% ప్రాబ్లం లేదు 8% ప్రాబ్లం క్లియర్ చెప్తున్నా ప్రతి ఇంటర్వ్యూలు చెప్తున్నాం వాళ్ళు ఎవరో కాదు అప్పుడు ధర్మం మతం అప్పుల మతం మారి మన అన్నదాతులు మన తాత ముత్తాతలు రక్తం ఒకటే కానీ కొంత అర్థమవుతుంది కొంత అర్థం కావచ్చు వాళ్ళ భక్తి వాళ్లకు వాళ్ళ పూజలు ఊళ్ళకు వాళ్ళ నమాజు వాళ్ళకు వాళ్ళకు మీ చక్కగా మీరు భక్తులు మా చక్కగా మేము భక్తులు ఏం గురువు అన్నదమ్ములు పని చేస్తున్నాక నీటు నీకు మా ఇల్లు మాకు మనం ఇంటర్వ్యూ అన్న ప్రవేశ అవుతారు అవు లవ్ జీవాదం మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నారు మీ అమ్మాయిని మీరు ప్రేమించుకోండి మా అమ్మాయిని ప్రేమిస్తారు మా అమ్మాయిని కడుపు చేస్తారు మా అమ్మాయిని పిల్లలే మాత్రం నడిపిస్తారు నేనేమంటున్నా దయచేసి ఇవన్నీ జాగ్రత్తగా 6 మూడు ప్రమాణం బాగా పెంచుంది 6 మూడు ప్రజలందరూ చెప్తున్నా కుల మతాల అతీతంగా అన్ని కుల పిచ్చి కూడా బాగా ముదిరిపోయింది ప్రతి ఒక్కడు ఆ కులము ఈ కులం ఇల్లు గడప లోపలనే కులం గడప దాటితే అందరం హిందువులు కలప దాటితే అందరం హిందువులు అన్న రోజే బతుకుతుంది కాబట్టి చెప్తున్నా దయచేసి ఈరోజు ఈ వేదిక ద్వారా ఒక మంచి చదువు రాదాము ముఖ్యంగా నేను తర్వాత ఈ వారితో మాట్లాడాను ఇద్దరు ఇక్కడ బాగా అన్యాయాలు ఉన్నాయి
ఇవన్నీ తర్వాత చెప్తాను. ఓరో కారు పెడతాడు, ఓరో బీర్ పెడతాడు, ఎంత కూర్చోవాలి ఎంత ఏపించినా కూరగిల్ల కనిపించినా ఇవన్నీ కూర్చున్న కూడా సెట్ చేస్తాం. రాజకీయాలకు అతీతంగా ఆరుమూరు ఈరోజు ఒక మంచి శుభకర్మానం సోదరుడు చెప్పినట్లు రాజకీయాలలో గెలుపోవటం ఉంటే వినేదండి, ప్రాబ్లం లేదు. రాజకీయ జీవితంలో మనం ఇంత ఉంటాం ఎట్లా ఉండమని ఇంపార్టెంట్ చెప్పింది. నేను కూడా ఏమంటాడు, ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను, మహేష్ కుమార్ తీసుకెళ్లాను, సభ్యులను దృష్టికి తీసుకెళ్లాను అన్న ఆర్మర్ బాగా అన్యాయం అవుతుంది. అంటే మీకు అధికార పార్టీ కొన్ని సమస్యలు ఉంటాయి, మీరు మాట్లాడలేరు కట్టి ప్రతిపక్ష నాయకు నాకు కొన్ని ఉంది, కానీ అందరు సహకరిస్తున్నారు. నువ్వు కూడా మనం అన్నట్టు కలిసి అభివృద్ధి చేద్దాం, ఆర్మర్ని అభివృద్ధి చేసి ఆర్మర్ని ఒక ముందు పదా నుంచి అగ్రగామి ఉంచుదాం. కర్మాన్ని అందరు కాపాడుకోండి, రతమరాన్ని అందరు మొక్కోండి. కాబట్టి ఎవ్వరు కూడా నిరాజితం చెప్పిన ఏమైనా అబద్ధాలు ఉంటే పోయి యూట్యూబ్ కూడా చూసుకోండి. చెప్పినట్టు 5000 కుళ్ళు మందిరాలు ఆ తురుములు అయినాయా లేవా, అన్న ఉత్సవం పోతున్న లేరా శివలింగాలనే చూసుకోండి చెప్పి తర్వాత జాగ్రత్త ఉంది. ధర్మం ఈ అవకాశం ఇచ్చిన నాకు వేదిక మీద చెప్పారు కంటి మిగతా నాయకులు సోదరుడు కంచటి గంగాధర్ నుంచి చెప్పారు తమ సారి తప్పు మాజీ చైర్మన్ కాబట్టి నువ్వు కూడా మంచి కట్టులు అందరికీ సహకరించారు.